గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్, ఎకానమీ ఫ్యాకల్టీ. మరి గత వీడియోలో మనం చూసినట్లు ఏంటంటే, గ్రామీణ సమాజం అనేటువంటిది ఏంటి, గ్రామీణ సమాజం ఎలా ఉందనేటువంటి చూస్తున్నాం. అది థర్డ్ యూనిట్లో ఇంట్రడక్షన్ పార్ట్, థర్డ్ యూనిట్లో ఒక సబ్ టాపిక్. దాని తర్వాత చూసినట్లయితే గ్రామీణ అభివృద్ధి పథకాల యొక్క చరిత్ర, పరిణామ క్రమం. గ్రామీణ అభివృద్ధి పథకాల చరిత్ర, పరిణామ క్రమం. సో ఈరోజు నేను ఈ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నా. మన గ్రామీణ అభివృద్ధి అనేటువంటి లెసన్లో ఉండేటువంటి మెయిన్ థీమ్ ఇది, మెయిన్ టాపిక్ ఇది. దీనికి సంబంధించి అత్యధికంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. అభ్యర్థులు దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, గ్రామీణ అభివృద్ధి పథకాలు అడిగాడు, కానీ ఫస్ట్ ఏమడుగుతున్నాడు, ఈ పథకాలకు సంబంధించినటువంటి చరిత్ర, పరిణామ క్రమం గురించి అడుగుతున్నాడు. ఈ పథకాలకు సంబంధించినటువంటి చరిత్ర, పరిణామ క్రమం గురించి అడిగేటప్పుడు మనం దీని గురించి ఎలా చూడాలి అంటే, ఎప్పుడు ఏర్పడింది గ్రామీణ సమాజం. ఇందాక మనం గత వీడియోలో చూసినటువంటిది ఏంటి, గ్రామీణ సమాజం అన్నాం. ఈ గ్రామీణ సమాజం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటిది ఎవిడెన్సెస్ లేవు. బ్రిటిష్ వాళ్ళు ఏదో సర్వే చేస్తూ కొన్ని గ్రామాల గురించి ప్రస్తావించారని మనం గత క్లాసులో చదువుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క సామాజికవేత్త వచ్చినప్పుడు ఒక్కొక్క పుస్తకం ద్వారా రాశారు, దాన్ని చూస్తున్నాం. అయితే వీళ్ళెవరు కూడా గ్రామీణ అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ని క్యాచ్ చేయలేదు. గ్రామాల్లో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి, సామాజిక వ్యవస్థ గురించి, గ్రామాల్లో ఉండే సమస్యల గురించే వివరించారు తప్ప గ్రామీణ అభివృద్ధి అనేటువంటి దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. మరి జాతీయోద్యమ కాలంలోనే గ్రామీణ అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ప్రయోగాలు జరిగాయి. వాటినే మనము మొదట జరిగినటువంటి గ్రామీణ అభివృద్ధి పథకాలుగా చెప్పుకుంటున్నాము. అంటే ఒక పక్క జాతీయోద్యమము నడుస్తుండేటువంటి పీరియడ్లోనే సామాజిక కార్యకర్తలు, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు గ్రామీణంలో చైతన్యం తీసుకురావాలి, గ్రామీణ వ్యవస్థలో కూడా డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకురావాలి అనే కొరకు కొన్ని ప్రయోగాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. వీటి ప్రయోగాలనే మనం మొట్టమొదటి గ్రామీణ పథకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి చూసినట్లయితే శ్రీనికేతన్ ప్రయోగం. ఇది 1920 వచ్చింది. శ్రీనికేతన్ ప్రయోగము ఇది 1920 సంవత్సరంలో వచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తాలోని శాంతినికేతన్లో విద్యాబోధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. సో ఈ శ్రీనికేతన్ ప్రయోగాన్ని ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని తీసుకొచ్చారు. మరి మీరు ఎలా తీసుకొచ్చారు, శాంతినికేతన్లో విద్యను బోధిస్తూ తీసుకొచ్చారు. సో ఠాగూర్ గారు ఆత్మగౌరవం స్వయం సమృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యంతో, స్వయం సమృద్ధిని సాధించాలి ఈ లక్ష్యంతో గ్రామీణంలో విద్యాబుద్ధులు నేర్పించి గ్రామీణంలో చైతన్యం తీసుకొస్తున్నారు. దీన్నే మనం మొట్టమొదటి గ్రామీణ అభివృద్ధి పథకంగా చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్లో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో యువకులను అందరినీ తీసుకొని వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవము, స్వయం సమృద్ధి, మనకు కావాల్సినటువంటి ఉత్పత్తులన్నింటినీ మనమే తయారు చేసుకోవాలా, స్వయం సమృద్ధిగా ఉండాలి, ఎవరికి బానిసలుగా బతకూడదు, ఆత్మగౌరవం అనేటువంటిది గ్రామీణులకు ఉండాలని గ్రామీణుల్లో ఈ విద్యాబుద్ధులు నేర్పిస్తూ గ్రామీణులను చైతన్యవంతుల్ని చేస్తూ వాళ్ళకి ఆత్మగౌరవం, స్వయం సమృద్ధి అనేటువంటి అంశం ద్వారా వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. సో మరి ఇందులో భాగంగానే గ్రామీణంలో నివసించేటువంటి వారికి విద్య పైన, ఆరోగ్యం పైన, తర్వాత చూసినట్లయితే సంరక్షణల పైన, సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళని వాళ్ళు సంరక్షించుకునేటువంటి విధంగా విద్య, ఆరోగ్యము, సంరక్షణం అనేటువంటి అంశాలలో వారికి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి వాళ్ళని మోటివేట్ చేసి గ్రామీణులను ఈ విధంగా, అంటే ఖచ్చితంగా విద్య అవసరము, ఖచ్చితంగా ఆరోగ్యం ఉండాలి, సో మనల్ని మనం సంరక్షించుకునే విధంగా సమాజం తయారవ్వాలి, మనం అంతా ఒక యూనిట్గా ఉండాలని మొట్టమొదట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గ్రామాల్లో వెళ్ళి గ్రామీణులను ఉత్తేజితపరిచి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ఈ పథకాన్ని, ఈ శ్రీనికేతన్ ప్రయోగాన్ని మనం మొట్టమొదటి
సో ప్రయోగంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది గ్రామీణులను ఉద్దేశించి గ్రామీణుల్లో చైతన్యాన్ని కలిగించడానికి తీసుకొచ్చినటువంటి మొదటి ప్రయోగంగా భారతదేశంలో శ్రీనికేతన్ ప్రయోగాన్ని చెప్పుకుంటున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే గుర్గావ్లో ఇదే 1920లో ఇంకొక కార్యక్రమం జరిగింది. సో గుర్గావ్ ప్రయోగం అంటున్నారు దీన్ని. ఈ గుర్గావ్ ప్రయోగం కూడా ద సేమ్ పీరియడ్ 1920లోనే జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ఆనాడు ఉండేటువంటి పంజాబ్ రాష్ట్రంలో గుర్గావ్ అనేటువంటి జిల్లా ఉంది. ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి బ్రెయిన్ ఎఫ్ఐ బ్రెయిన్ అంటున్నారు. ఎఫ్ఐ బ్రెయిన్ అనేటువంటి ఆంగ్ల అధికారి, బ్రిటిష్ ఆఫీసర్, వీరు గుర్గావ్ అనేటువంటి జిల్లాలో, ఇది పంజాబ్లో ఉంటుంది, గుర్గావ్ అనేటువంటి జిల్లా పంజాబ్లో ఉంటుంది, ఈ పంజాబ్లో ఉండేటువంటి గుర్గావ్ జిల్లాలో వీరు డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. వీరిక్కడ గ్రామీణాభివృద్ధి ఉద్యమం అనేటువంటి దాన్ని ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి ఉద్యమం అంటే ఒక ఉద్యమం లాగా గ్రామాలను చైతన్యవంతం చేయాలి, గ్రామీణులందరినీ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, గ్రామాల్లో వారు విద్య లేక, ఉపాధి లేక, వైద్య సదుపాయాలు లేక ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు, వాళ్లలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఎఫ్ఐ బ్రౌన్ అనేటువంటి ఆంగ్ల అధికారి ఏం చేశాడయ్యా అంటే,